మీరు రేపు జరగబోయే సభలో ఈ బడ్జెట్స్ మీద మాట్లాడాలి. మాట్లాడమే కాదు, సలహాలు కూడా ఇవ్వాలి. తప్పేం లేదు, మీకు మీకు అనుభవం పెట్టే సలహాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి. అందుచేత నేను ఏంటంటే రేపు హాలిడే సభకు, ఎందుకంటే చదువుకోవడానికి రాజుగారు అవగాహన కోసం హాలిడే ఇచ్చి మళ్ళీ 13వ తారీఖు 14వ తేదీల్లో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. ఆ సమావేశంలో ఈ సాధారణ బడ్జెట్ పైన ఇది కూడా చర్చలు జరుగుతాయి. దాని మీద దాంట్లో మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా పాల్గొవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. రెండోది ఏంటంటే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను నేను, ఇక్కడ మా అసెంబ్లీలో మీతో పాటు మీరండి, మీరే కాదు, మీరు చాలామంది చాలామంది అవుటర్స్ వచ్చేస్తారు లోపలికి, ఎంటర్ అయిపోతున్నారు. ఇది సెక్యూరిటీ ప్లేస్, ఇది ఏ ప్రాబ్లం రాకూడదు. ఇక్కడ అందరూ లోపలికి ఎంటర్ అయిపోతున్నారు. ఎంటర్ అయిపోతుంటే ఇక్కడ మా మేము ఎంతమంది కంట్రోల్ చేసినా మీతో పాటు ఎంటర్ అయిపోతున్నారు. ప్లీజ్ దయించి వాళ్ళు మీరు రావచ్చు, వద్దంటలేదు. అక్కడ సెక్రటరీలోనో ఇక్కడ ఉంటే ఇక్కడ అసెంబ్లీలోకి రాకుండా కొంచెం కంట్రోల్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి దాన్ని మీరు అందరూ సహకరించమని చెప్పి మరొకసారి కోరుకుంటూ మళ్ళీ 13వ తారీఖు సమావేశం ఏర్పాటు చేద్దాం. రెండవది ఏంటంటే మనకి ఇక్కడ భోజనాలు కూడా ఇప్పుడు మార్చాను నేను. ఈ గేట్లో 5th గేట్ నుంచి లోపలికి వెళ్ళి రైట్కి వెళ్తే ఒక డైనింగ్ హాల్ ఏర్పాటు చేసాం, బయట అంటే అది ఎక్కువగా రద్దీగా ఉంటుందని. అంటే సభ్యులందరూ కూడా భోజనాలు చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ సభని రేపు 13వ తారీఖుకి వాయిదా వేస్తానండి. థ్యాంక్ యూ అండి.